పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నగర పంచాయతీ కమిషనర్ ఎన్ రాంబాబు ప్రధాన రహదారులన్నీ శానిటేషన్ చేయించి బ్లీచింగ్ చల్లించారు. అదేవిధంగా స్థానిక పాత బస్టాండ్ వద్ద రోడ్డుకి ఇరువైపులా ఉన్న చేపల మార్కెట్, మాంసం దుకాణాలను ఖాళీ చేయించి దుకాణ సముదాయం లోపల ఉన్న షాపులను ఏర్పాటు చేసుకోమని సూచించారు. మార్కెట్ కు వచ్చేవారు వారు వాహనాలు ప్రధాన రహదారి మీద పార్క్ చేయకుండా మార్కెట్ సముదాయం స్థలంలో పార్క్ చేసుకోమని, అలాగే ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని ప్రభుత్వం సడలించిన ఉదయం 6 గంటల నుండి 12 గంటల లోపల చింతలపూడి పట్టణ ప్రజలు పనులు పూర్తి చేసుకోవాలని కమిషనర్ సూచించారు. రాత్రి సమయాల్లో వెలగని విద్యుత్ దీపాల సమస్య కమిషనర్ రాంబాబు దృష్టికి రాగానే వెంటనే స్పందించి వీధి దీపాలు మరమ్మతులు చేపట్టారు. ఏదైనా సమస్య ఉంటే నేరుగా తనను సంప్రదించారు వచ్చని చింతలపూడి నగర పంచాయతీ కమిషనర్ రాంబాబు తెలిపారు. బ్లీచింగ్ చేసి సూపర్ శానిటేషన్ చేయించడం జరుగుతుంది. అలాగే ప్రజలు కూడా మన ప్రభుత్వం వారు చెప్పిన టైం ప్రకారం 6 to 12 మాత్రమే ఉంది. తర్వాత పూర్తి లాక్డౌన్ విధించవలసిందిగా పూర్తి లాక్డౌన్ అమల్లో ఉన్నందున వాళ్ళు కూడా కాపరేట్ చేసి వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళ కాపాడవలసిన కోరుతున్నారు.